जलज्जर प्रवाह पावितस्थली घरेवलम्ब्यलम्बिताम्बुजङ्गमुखबालिकाण्डमट्टमट्टमट्टमन्निनादमट्टमर्वयम् चकारचण्डताण्डवम् तनोतु नः शिवम् जटाकटाः सम्भ्रम भ्रमन्निलिम्बनिर्जरी विरोलवीचि वल्लरी विराजमानमूर्धनि तगद्धगद्धगज्वलल्ललाट ప్రపంచంలో ఎక్కడ విన్నా ఒక మహమ్మారి గురించే మాట్లాడుకుంటున్నారు. మన దేశంలోకి ఈ మహమ్మారి ప్రవేశించి వలస కార్మికుల బ్రతుకులను శిథిలం చేసింది. ఆ మహమ్మారి పేరే కరోనా. ఈ మహమ్మారి వలన కొంతమంది వలస వచ్చిన కార్మికులు ఇంటికి చేరుకోలేక మార్గం మధ్యలో కుప్పకూలిపోయి కొంతమంది కార్మికులు అన్నం లేక శరీరమంతా గాయాలతో ఇంటికి చేరుకొని ఒక సాధారణ కష్టజీవే మా ఈ కథ. అదేరా కరోనా వచ్చింది కదా, ఎవరింట్లో ఆలయం ఉండాలి, లాక్డౌన్, అన్ని పనులన్నీ రేపు నుంచి క్లోజ్ అయిపోతాయి. అయ్యా ఈ పది రోజులు పని లేకపోతే మాకు ఉపాధి ఎలాగ? మరి మేమే అప్పులు తీసుకోలేక బాధపడుతున్నాం రా. మీ కూలీలు అందరికి ముందు పేమెంట్లు ఇచ్చేసి ఇక మీకేటర్ మేము చూస్తాము. అందరికి కష్టపడిన డబ్బులు ఇస్తాను, అందరికి 15 రోజులు తిని కూర్చోండి, తర్వాత పని ఉంటే చెప్తాను మళ్ళీ. అన్నా అవడానికి ఎలాగన్నా, మరి మాకు 15 రోజులు ఎక్కడ పని ఉండదు కదా, నువ్వు ఏదో పని ఇప్పించన్నా. అదేరా చెప్పింది అర్థం అవుదా? ఎక్కడి నుంచి వచ్చారు? సేవకుల నుంచి వచ్చారండి మీరు. అన్నా నువ్వు అక్కడ నుండే వచ్చావు కదా అన్న, నువ్వు ఇక్కడ డబ్బు సంపాదించట్లే. ఏట్రా గొర్రెలా మాట్లాడతారు, దేశం మళ్ళా క్లోజ్ అయిపోతే మీకు ఎక్కడ పనులు దొరుకుతాయి? అయితే ఈరోజు పని ఆఫీసే అయిపోయిన తర్వాత మెసలో తిని 15 రోజులు ఉండండి. ఏదో చేయాలన్నా మరి నువ్వేనే కూతుంగానే పని అయిపోయిన తర్వాత రండి మెస్కి.
భారత్ లో రెండు కరోనా వాక్సిన్లు ఫస్ట్ సెకండ్ క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీలైనంత త్వరలో వాక్సిన్ ను ప్రజలకు అందుబాటులోకి తేవడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు నీతి ఆయోగ్ సభ్యుడు వికే పాల్. మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడంతోనే కరోనా కట్టడి సాధ్యమని స్పష్టం చేశారు. అరే రాజు, ఏం చేస్తున్నారా? టీవీ చూస్తున్నానండి. చూచండి మేస్త్రి గారు. అరే రాజు, నా కాడ అయితే డబ్బులు లేవు. 15 రోజులు అయిపోయింది, ఇంకా లాక్డౌన్ పెంచేస్తారంట. మీరు మీ ఊరు బయట వెళ్తే మంచిది. ఇప్పటి వరకు అప్పులు ఓడిసి నేను కూడా అప్పులు అయిపోయాను. నా బుర్రల్లో అప్పులు అయిపోయాయి. కార్మికులందరికి సర్దిసరికి సరిపోయింది. ఇక నువ్వు ఒక్కడే మిగిలావు. మీ ఊరు బయలుదేరితే మంచిది. నీకు పోషించడము నా తరం కాదు. ఇక చూడు మరి, బయలుదేరి బయలుదేరి ఊరు బయలు. మేస్త్రి గారు, ఇప్పుడు బయలుదేరమంటారు, ఎక్కడ బయలుదేరుతారు? అరే వచ్చినప్పుడు ఎలా వచ్చావా? ఏదో ఒకటి చూసుకో మరి. ఏంటి మాకు మేము అమ్ముకోలేదు. మేము అన్నాము మాకు ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమంటే అడిగి వెళ్ళిపోతాం మేము. నువ్వు అలా అంటే అవరా, నాకైతే ఇప్పుడు డబ్బులు లేవు. అందరు తేల్చగా సరిపోయింది. ఏదో ఒకటి పట్టుకొని వెళ్ళిపోయారు. మీ శ్రీవాకరణం మనం చూసావు కదా, సముద్రంలో పడవ కొనుక్కొని వెళ్ళిపోయారు. మరి నువ్వు కూడా ఎడగొకలా పో. మరి మిస్త్రి గారు, పిల్లలతో మాట్లాడి చాలా రోజులు అవుతుంది, ఒకసారి ఫోన్ చేయండి. కొండలరావు, మీ నాన్న ఫోన్ చేశాడరా? ఇక్కడికి రాలేదు, అందుకే ఇవ్వలేదు. తమ్ముడికి చాలా బాగాలేదు నాన్న. ఇదిగో నాన్న, తమ్ముడితో మాట్లాడుతున్నా. చిన్నడా, 3 రోజుల్లో వచ్చేస్తాను. నీ బొమ్మలు గడ్డ కొంటాను, హాస్పిటల్ తీసుకెళ్తాను, శుభ్రంగా ఉండు. పడక బాబుకి బాగలేదంట మేస్త్రి గారు, డబ్బులు సాయం చేయండి మేస్త్రి గారు. నీవు మీ దగ్గర నమ్ముకుని ఉన్నాను కదా మేస్త్రి, అక్కడికి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి మేస్త్రి గారు? బాబుకి బాగోలేక చాలా రోజులు అవుతుంది. మేస్త్రి ఎంత కొంత ఇస్తే నేను వెళ్ళకండి మేస్త్రి గారు. తీసుకొని ఊరు బయలుదేరి జాగ్రత్త వెళ్ళు. మళ్ళీ పనితే తెలుస్తాను. ఓకేనా? పిల్లల్ని బాగా చూసుకో. ఆశ పాసం బందీ సేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే. తీరా తీరం తేరే లోగానే ఏ తీరవునో, సేరువైనా సేదు దూరాలే. తోడవుతూనే ఈడే వైనాలే. నీదో కాదో తేలే లోగానే ఏదేటవునో. అటు పోటు గుండె మాటుల్లోనా నిండుకున్న వేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లి పోతుంటే నీ గమ్యం గందరగోళం. దిక్కు తోచకుండా తల్లడిల్లిపోదు, వల్ల తిల్లిపోయి నీవుంటే తీరే నాని ఆరాటం.
తీరా తల్లి మార్చిందో నిశితంగా తెలిసేదెలా ఏ పేరుగౌనో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా ఓటు ఓటు ఉండే మాటల్లోన సాగేరా ఆశ పాసం బందీ సేసేలే సాగే కాలం తీరా తీరం సేరే లోగానే ఏ తీరవునో ఏ తాడలో ఏమున్నదో క్రీనీడనావిధి ముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే తెలియకనే సాగే కథను నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్క దారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం నీ చేతుల్లో ఉంది చేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా రేపేటవులో తేలాలంటే నువ్వెదురు చూడాలిగా ఓటు ఓటు గుండే మాటల్లోన శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఒక వలస కార్మికుడి యథార్థ సంఘటన. రాజుతో అంతమైపోయిన వలస జీవిత కథ కాదు. మన దేశంలో నలుమూలల నుండి తమ ఇంటికి చేరుకోవడానికి రోడ్డు ప్రయాణం చేసి నానా కష్టాలు అనుభవించిన వలస కార్మికుడి కథ. ఈ చిత్రం వలస కార్మికులకు అంకితం.